ఈరోజు దేవుని వాగ్దానం, నేను రాకమునుపు నీకుండినది కొంచెమే, అయితే అది బహుగా అభివృద్ధి పొందెను. నేను పాదము పెట్టిన చోటెల్లా యెహోవా నిన్ను ఆశీర్వదించెను. నేను నా ఇంటివారి కొరకు ఎప్పుడు సంపాద్యము చేసుకొందునెను. ఆదికాండము 30వ అధ్యాయము 30వ వచనం. ప్రార్థన. సర్వశక్తిమంతుడా, కృపగలిగిన ప్రభువా, ఈ దినము ఈ వాగ్దానం విన్న బిడలకు వాక్య సమృద్ధిని వారికి దయచేయండి. వారి హృదయములో మార్పును కలగజేయమని, శాశ్వతమైన కృపను వారికి దయచేసి ఈ లోకములో ఆశీర్వదకరంగాను ఆరోగ్యకరంగాను నీ నామ మహిమార్థమై వారిని జీవింపచేయమని యేసు నామమున అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.